మహారాజ శ్రీ కోర్టు వారు మన ఊరు పాండవులు మూడు నెలల విడికేది విధించారు. కష్టపడి అంత పెద్ద దొమ్మి జరిపిస్తే మూడు నెలలు వేస్తారా? నువ్వు కాస్త శ్రమపడి మూడేళ్లైనా వేయించలేకపోయావుటయ్యా. పడ్డానండి, వాకప్ చేయగా తెలిసింది ఏమిటి అనగా అలాంటి ప్రయత్నాలు చేస్తే వాళ్ళకి బదులు మనకి జైలుకి 14 ఏళ్ళు కనెక్షన్ పెట్టేస్తారని తెలిసింది. ఉత్తరించావు. ఉండండి, దీనికి ఊరంతా గగ్గోలెత్తిపోతా ఉంది. మూడు నెలలు కానివ్వండి, చూద్దాం. ఏనుగుల్లో గెలిగిన వాళ్ళు పీనుగుల్లో గెలిగి వస్తారు. దొరగారికి దండాలు, నా మామని రక్షించండి, మీకు కోటి దండాలు. ఎవరిది? ఎర్నర్స్ గారి కూతురు, దేవుడు కనెక్షన్. అదా, ఎంత ఉయ్యారముగానున్నది. దీని వల్లే కదూ ఆ భీముడు గారు చెడిపోయి ఎదరు జట్లో కలిసిపోయాడు. చెప్పింది కరెక్ట్. దొరా, నా మామ కష్టపడి పని చేస్తాడు, కడుపు నిండా తింటాడు. ఆడిక జైల్లో పెట్టేకూడు, పంటి కింద కూడా రాదంటగా మూడు నెలలుంటే చచ్చిపోతాడు. దొరా దొరా, నీకు మొక్కుతాను, నా మామ నిడిపించండి, మీ కాళ్ళ కడ బానిస. మాటలు బాగానే చెబుతుందే చిలక. మాటలోనే కాదు, చేతల్లో కూడా ఉంటుంది జోరు. మన భీముడు గారు చిలకనంటే ఎందరికి రా, బాగా కనపడు. బెదిరితే అదో కన్నం. అంతే కదా మరి. లే వా, కూర్చో, ఈ త్వరను అలంకరించు. దొరగారు, మీకు ఇది ధర్మం కాదు. ధర్మం చెప్పేది దొరగారు, చెప్పింది చేయవలసింది మీరు. వన్స్ మోర్. కోపంలో కూడా నువ్వు బాగానే ఉన్నావే. కోపానికి ఆడదాని అందానికి చాలా పెద్ద కనెక్షన్ ఉందని శృంగార పెద్దలు చెప్పారండి. అంతేనటవా? నువ్వులే, నువ్వురా రా రా. దొరా, నన్ను చూసి తొడ సరిసేవు. నా మావ బయటికి వచ్చాక నిన్ను నీ తొడని తీర్చి చెండాడి. పిల్ల అగ్నిప్పులో గెలిగిపోతుంది. ఏది, నీ భీముడు వచ్చి నా తొడ చీరుతాడా? ఎక్కడో విన్నట్టుందే కదా. ఓహో, భారతంలో కావచ్చు. ఇది భారతమే అయినచ్చు. భీముడు వచ్చి రారాజు తొడ తీల్చవలెనన్న ముందు ఈ ద్రౌపది వస్త్రాపహరణం జరిగే తీరవలే. ఒరే సుబ్బడు, దీని కోకలు వలసి. లేడి పిల్ల పరిగె. మహాప్రభు, తోటలో పాకకి మీ మీ ఆనందానికి ఉన్న వీర మహా కనెక్షన్ ఈ వేడక నా దొరకకి. సుబ్బడు నువ్వు వెళ్ళు. కోకలు తీసుకో. రా.
చెల్లెమ్మా చీర తీసుకో. ఓహోహో, సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానులు దిగొచ్చారయ్యా. నేను కృష్ణుని నవ్వునో కాదో చెప్పను గాని దౌర్భాగ్యుడా, నువ్వు మాత్రం శకునివి. నీ దొర పేరేమిటో నువ్వు నువ్వు తేల్చుకోండి. అగ్రజా, లెక్కేసుకో, ఇది 69వ తప్పు.